నమస్కారం. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్లల నిష్పత్తిని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు గోల్కొండ ప్రాజెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎల్ రేణుక గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. నేను ఇప్పుడు అన్నట్టు ఆడపిల్లల నిష్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అనేది. అసలు నిష్పత్తి పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మన భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకోసారి జనాభా లెక్కలు జరుగుతాయండి. మనం 2011లో మన జనాభా లెక్కల్ని గమనించినప్పుడు 0 నుండి 6 సంవత్సరాల పిల్లల్లో లింగ నిష్పత్తి అనేది 1000 మందికి 918గా గుర్తించడం జరిగింది. ఇదే మనం అంతకుముందు గమనిస్తే 2001లో 927గా ఉంది. అదే 1991లో గమనిస్తే 945గా ఉంది. ఇవి చూసినప్పుడు మనకు దాదాపుగా 945 నుండి 918 తగ్గిపో అంతకు తగ్గింది. కాబట్టి అలాగే కొన్ని రాష్ట్రాల్లో గమనిస్తే మనము ఆ లింగ నిష్పత్తి అనేది ఆడపిల్లలది పెరగకుండా అలాగే ఉండడం కానీ సమాంతరంగా ఉండడం కానీ కొన్ని చోట్ల తగ్గిపోవడం కానీ జరిగింది. మనకి సృష్టిలో మనం గమనిస్తే సమతౌల్యత అనేది మనకి అవసరము. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతూ ఉంటే ఇంకా ఇతర పరిమాణాలకు దారి తీయవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు 2015లో ఈ బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము లింగ నిష్పత్తి పెంచడమే కాదు, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ సమానమే అని మనము చాటి చెప్పాలి. రెండవది మహిళా సాధికారతని పెంచి మళ్ళీ మహిళలను కూడా వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ గౌరవాన్ని పెంచాలి. ఇది ముఖ్య ఉద్దేశం అండి. రెండవది మూడవది బాల్య వివాహాలని అరికట్టాలి. ఇది మూడవ ఉద్దేశం. ఓకే, అసలు మనం భారత రాజ్యాంగం చూసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం పిల్లల హక్కులు అనేవి ఎలా ఉండాలంటారు? మనకి రాజ్యాంగంలో పిల్లల హక్కులను పొందుపరచడం జరిగిందండి. ఇందులో మనకు ముఖ్యంగా గమనిస్తే 4 హక్కులు అనేటివి పిల్లలకి చాలా ముఖ్యమైనవి. అంటే ఇది బాలురు బాలికలు ఇద్దరికి సంబంధించినవి. కానీ మనము అంటే మన దైనందిన జీవితంలో మనకు గమనిస్తే ఏంటంటే ఇవి ఆడపిల్లలకి ఎక్కువ అవసరమయ్యే విధంగా మన సమాజంలో కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి 4 హక్కులు అనేవి, ఒకటి జీవించే హక్కు అండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మనం జీవించినప్పుడే మనకి ఇతర హక్కులు అనేటివి మనకి అవసరమవుతుంది. కాబట్టి జీవించే హక్కును మనం ఎలా తీసుకొస్తున్నామంటే, ఏదైనా ఒక స్త్రీ తను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయినప్పటి నుండి ఆ స్త్రీని మనం గమనించడం అనేది జరుగుతుందండి. కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే కొన్ని గర్భస్రావాలు చేయించుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటివి జరగకుండా మనము చూస్తున్నాము. అదేవిధంగా శిశువు జన్మించిన తర్వాత కూడా ఆరోగ్యమైనకర శిశువు ఉంటేనే మనకి సమాజం అంటే మన సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండవ హక్కు వచ్చేసి ప్రాణరక్షణ హక్కు. ఒక బిడ్డ మనకి జన్మించిన తర్వాత ఆ బిడ్డ పెద్దగయ్యేంత వరకు కూడా మనము రక్షణ కల్పించే అవకాశం అనేది ఉంది. మూడవది భాగస్వామ్యం హక్కు. అంటే పిల్లలకి చూస్తే మనం ఏదైనా భాగస్వామ్యం అనేది లేకుండా పోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఏదైనా డెసిషన్ అనేది వాళ్ళే తీసుకుంటున్నారు. అలా కాకుండా మనము పిల్లలకి కూడా వాళ్ళ జీవితంలో కొన్ని అంటే అవసరమైన చోట్ల వాళ్ళ భాగస్వామ్యం అనేది కూడా ఉండాలండి. ముఖ్యంగా మనం చూస్తే ఏదైనా చదువుకోవాలంటే తల్లిదండ్రులు చెప్పిందే చదవడం కాకుండా వాళ్ళ పెళ్ళిళ్ళ నిర్ణయంలో కూడా కానీ చదవడంలో వీటిలో కూడా పిల్లలకి మనం భాగస్వామ్యం అనేది కల్పించాలి. మళ్ళీ మనకి 4వ హక్కు వచ్చేసి అభివృద్ధి చెందే హక్కు. పైన 3 హక్కులు మనకి ఉన్నప్పుడే
పిల్లలు అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అభివృద్ధి చెందే హక్కు అనేది మనకి మామూలుగా శారీరకంగా ఉండొచ్చు, మేధోపరంగా ఉండొచ్చు, రక్షణ పరంగా అన్నిట్లో వాళ్ళకి అభివృద్ధి చెందడానికి ఈ హక్కులు అనేటివి మనకి రాజ్యాంగ ప్రకారంగా కల్పించడం జరుగుతుందండి. ఓకే మేడం, అయితే ఈ హక్కుల్ని ప్రభుత్వ పరంగా లేకపోతే మీ ఐసిఎస్ పథకం పరంగా కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల పరంగా కానీ ఎటువంటి రక్షణ కలుగుతోంది? ఈ మనకి నాలుగు హక్కులు చెప్పుకున్నాం కదండి, ఈ నాలుగు హక్కులను కూడా మనం కాపాడడానికి ఒక నాలుగు భాగాలుగా మేము వాటికి చేస్తున్నామండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే మనం గుర్తించడం. గుర్తించడం అనేది ఏంటంటే ఎక్కడైతే మనకి వల్నరబుల్ పిల్లలు ఉన్నారో వాళ్ళని మనం ఫస్ట్ గుర్తించాలి. గుర్తించడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళని గుర్తించిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మన డ్రాప్అవుట్స్ ఎవరు ఉన్నారో గుర్తించాలి. ఎవరికైనా ఆడపిల్లలకి చిన్న వయసులోనే వివాహాలు జరిపించడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారని గుర్తించాలి. మళ్ళీ పిల్లలు చదువుకోకుండా కుటుంబంలోనే ఉంటున్నారా అనేది గుర్తించడం అనేది ఫస్ట్ మొదటి ప్రయత్నం అండి. గుర్తించిన తర్వాత వాళ్ళకి రక్షణ కల్పించడం. ఇప్పుడు ఒక అమ్మాయి మనము చదువుకోవట్లేదు, ఆమె ఇంట్లోనే ఉంది అనుకోండి, మనం మొట్టమొదటిగా ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించడం అనేది. ఇంకోటి మనము మన ఐసిడిఎస్ తరఫున ఏం చేస్తామంటే అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ అమ్మాయి అంటే స్కూల్కి వెళ్ళలేకపోతే ఆమె ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదని గమనించేసి అమ్మాయికి అంటే ఇంట్లో చదువు మానిపించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేకుంటే ఆ అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నారా అనేటి అది కూడా మనము రక్షణ కల్పించడానికి చూస్తుంటాం. అదేవిధంగా అంటే రక్షణ కల్పించడానికి మనము వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా చేస్తున్నామండి. ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ మీద కానీ అంటే మనకి ఏది బ్యాడ్ టచ్ కానీ గుడ్ టచ్ కానీ అలా చూడడానికి, మళ్ళీ కొన్ని చట్టాల పైన కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము. వివాహ వయసు అనేది ఎంతవరకు ఉండాలి, ట్రాఫికింగ్ మీద ప్రతి మూడవ శనివారంలో స్వరక్ష డే అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ఇలా రక్షణ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మూడవది వచ్చేసి రిపోర్టింగ్ చేయడము. ఎక్కడైనా మనకి అంటే మనం గుర్తించినవి మనం ఏవైతే రక్షణ కల్పించడం అనేది మనం చేయిస్తున్నామో ఆ విషయాలను మనము పైన అధికారుల దృష్టిలోకి కానీ పోలీస్ వారి దృష్టిలోకి కానీ మనం రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మనకి రిపోర్ట్ చేసినప్పుడే మనకు బయట అంటే సమాజంలో ఎలాంటి కేసులు వస్తున్నాయి ఎలాంటి అనేది ఒకటి చూడడం జరుగుతుందండి. నాలుగవది వచ్చేసి మనము వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ ద్వారా ఒక సఖీ సెంటర్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగే నీలోఫర్ హాస్పిటల్లో కూడా మనకి యువా సెంటర్ అనేది ఒకటి ఉంది. మనకు పిల్లలకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఏ విషయమైనా సరే చైల్డ్ అబ్యూస్ అని కాదు, ట్రాఫికింగ్ అని కాదు, వాళ్ళను మనం ఎలా రక్షించుకోవాలి అనేది ముఖ్యంగా అంటే ఇవన్నీ జరగకముందే వాళ్ళని ఎలా రక్షించుకోవాలి, ఆడపిల్లలు తమంతట తాము ఎలా రక్షించుకోవాలి అనేది ముందు అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుందండి. ఓకే మేడం, మీరు గోల్కొండ ప్రాజెక్ట్ ఆఫీసర్ కదా, ఈ గోల్కొండ పరిధిలో మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు జనరల్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ? అదే అంటే రీసెంట్గా అండి లాస్ట్ సండే ఒకటి మాది ఒక ధూల్పేట ఏరియా అండి, మా జ్యూరిడిక్షన్లో వస్తుంది. అక్కడ ఒక 11 సంవత్సరాల అమ్మాయి, ఆల్రెడీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇద్దరు లేరు, వాళ్ళ చిన్నమ్మ చిన్నాన్న దగ్గర పెరుగుతుందండి. ఆ అంగన్వాడీ టీచరు తను గమనించి ఆ అమ్మాయిని స్కూల్లో వేయకపోతే ఆ టీచర్ తనని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు లేరు. ప్రస్తుతం సఖీ సెంటర్లో పెట్టాము, ఆమెకు మామూలుగా మెడికల్ కానీ అవన్నీ ఇస్తున్నామండి. ఇంకా తను వాళ్ళ మళ్ళీ పిన్ని దగ్గరికే వెళ్తామని చెప్పేసి అంటుంది. దాని గురించి అంటే మేము పైన అధికారులకు రిపోర్ట్ చేస్తామండి. ఇంకా అమ్మాయిని ఎక్కడన్నా మనం కేజీబీ స్కూల్లో కానీ ఎక్కడైనా రెసిడెన్షియల్ స్కూల్లో కానీ పెట్టడం చేయాలని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా మనకి బాల్య వివాహాల గురించి అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మామూలుగా ఎగువ తరగతి మధ్య తరగతి వాళ్ళు దిగువ తరగతి వాళ్ళు సమాజంలో చూస్తే ముగ్గురు ఉంటారండి.
మనకి అంటే అప్పర్ దాంట్లో అప్పర్ క్లాసులు మనకు వచ్చేసి వాళ్ళకి ఆడపిల్లలంటే ఇష్టం ఉంటుంది, ఆడపిల్లల్ని బాగా చూస్తారు. మధ్యతరగతి వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానంగా చూస్తారు, కొంచెం పర్వాలేదు. ఒక్క దిగువ తరగతి వచ్చేసరికి వాళ్ళు ఆడపిల్లల మీద అనేది ఎక్కువ వివక్షత అని కనిపిస్తుంది. మామూలుగా మనము గవర్నమెంట్ వాళ్ళం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ స్లమ్ ఏరియాస్లలోనే పనిచేస్తున్నామండి. వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ కల్పిస్తున్నాము, అయినా అక్కడ ఏంటంటే ఉమెన్కి అంటే డెసిషన్ తీసుకునే పవర్ అనేది అక్కడ ఉమెన్కి లేదు కాబట్టి ఇలాంటివి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాల్య వివాహాలనే చూసుకుంటే మనకి 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే చేయాలని చాలా చెప్తున్నాము, కానీ మనకి ఏమవుతుందంటే వాళ్ళు మనకి తెలియకుండా ఒక్కోసారి వాళ్ళు వెడ్డింగ్ కార్డు కూడా ప్రింట్ చేసుకోవట్లేదు. అంటే ఇంట్లో బంధువులను పిలుచుకోకుండా గవర్నమెంట్కి తెలిస్తే, ఈ మధ్య చట్టం చాలా స్ట్రిక్ట్గా అయింది కాబట్టి పెళ్ళి ఆపేస్తారని చెప్పేసి ఏమీ లేకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుందండి. మనకి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ ద్వారా తెలిసినప్పుడు పెళ్లి కంటే ముందే వివాహాలను ఆపడానికి ట్రై చేస్తున్నామండి. పెళ్లి రోజున చేస్తుంటే అప్పటికే ఆడపిల్ల వాళ్ళకి అంటే ఖర్చులు అన్నీ అయి ఉంటాయి, పెళ్లి పీటల మీద తీసుకురావడం కూడా కొంచెం తల్లిదండ్రులకి సమాజంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుందండి. ఇదే విధంగా మనకి చైల్డ్ మ్యారేజెస్ అని కాకుండా ట్రాఫికింగ్కి కూడా మేము ఏం చేస్తున్నామంటే ఒక బాలికా మండల్ అని చెప్పేసి ఒక 20-25 మంది గ్రూప్గా అడాల్సెంట్ గర్ల్స్ అని ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసేసి వాళ్ళు ఇతర ఆకర్షణలకు లోను కాకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నామండి. ఇప్పుడు మనం గమనిస్తుంటే సమాజంలో అంటే ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దీని కొరకు అంటే వాళ్ళకి అలాంటి ఆకర్షణలకి లోను కావద్దు, అలా ఆకర్షణకి లోన్ అయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి అబ్బాయి సరిగ్గా చూసుకోడు, ఎక్కడైనా మళ్ళీ అమ్మివేయడం జరుగుతుంది, అలాంటి విషయాలు కూడా చెప్పడం చేస్తున్నామండి. ఓకే, అంటే ఈ అమ్మాయిల పరంగానే కాకుండా ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చేస్తూ ఉంటారా? కుటుంబ సభ్యులకే చేస్తున్నామండి. ఇప్పుడు దాదాపుగా ఒక 2 సంవత్సరాల నుండి ఇండివిజువల్గా కాకుండా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మనం చెప్పినాం అనుకోండి, ఇంతకుముందు చెప్పినట్లు ఆడవాళ్ళు ఇంట్లో డెసిషన్ మేకింగ్ అనేది ఆడవాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి మగవాళ్ళకి చెప్పడం ద్వారా ఈ మార్పును మనం తీసుకురావాలని చూస్తున్నామండి. అయితే ఈ అఘాయిత్యాలు ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అఘాయితాలను ఆపడానికి ముఖ్యంగా మనం అవేర్నెస్ కల్పించడమేనండి. ఇప్పుడు మనకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో మనకి మన మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేయాలి, మొబిలైజ్ చేసి వాళ్ళను సెన్సిటైజ్ చేయాలి ఒకటి. రెండవది ఏంటంటే మనకి అక్కడ ఎవరైతే బాగా అంటే ఆడపిల్లల్ని గౌరవించే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఫెలిసిటేషన్ చేయడం అనేది కూడా చేస్తున్నామండి. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగానే మనము ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళని బాగా చదివించడం కానీ వాళ్ళని చేసిన వాళ్ళకి మంచి సత్కారాలు చేయడం జరుగుతున్నది, ఆడపిల్లలకు పుట్టిన వాళ్ళకి బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ అంటే స్కూల్స్లలో కానీ మనం ప్రభుత్వ స్కూల్లోకి వెళ్ళేసి రాఖీ రక్షాబంధన్ అనేది ఒకటి జరుపుకుంటున్నామండి. అంటే పిల్లల్లో మనకి ఎట్లా అంటే చిన్నప్పటి నుండే వాళ్ళ లోపల మారల్ వాల్యూస్ అనేది పెంచాలి. మన పక్కన ఒక ఆడపిల్ల కనిపించగానే ఆమె సోదర భావంతో చూడాలి, లేకుంటే ఒక ఫ్రెండ్ లాగా చూడాలి, కానీ ఇతర ఉద్దేశంతో చూడకూడదు అనేసి మనం మారల్ వాల్యూగా వాళ్ళకి రక్షాబంధన్ అనేది ఒకటి చేయిస్తున్నామండి. ఇంకోటి మామూలుగా ఈ కార్యక్రమంలో మనము రక్షాబంధన్ అనే కాకుండా అంటే కైట్స్ అంటే బెలూన్స్ ఎగురవేయడము, బేటీ బచావో సింబల్ పెట్టేసి మళ్ళీ ర్యాలీస్ తీయడము, దానికి మనం పోలీస్ వాళ్ళు మనకి ఎక్కువగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యక్తులను మరి ఇతర లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా మనం దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందండి. ఓకే, మరి మీరు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీకు?
ఈ అంటే మనం గమనిస్తే ఇప్పుడు మనకి 2011 లెక్కల ప్రకారము మనము 918 అనుకున్నామండి, కానీ హైదరాబాద్ జిల్లాలో వచ్చేసి అప్పుడు 914 ఉంది. అంటే జాతీయ సగటు కంటే కూడా మనము ఒక 4 తక్కువగా ఉన్నాము. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో మనం ఈ చేపట్టిన కార్యక్రమాల ద్వారా, అంటే అధికారికంగా ప్రకటించలేదు కానీ 934 వరకు మనం చేరుకున్నామండి. ఇప్పుడు వాళ్ళలో మార్పు వస్తున్నది. ఆడపిల్లలు కూడా, ఆడపిల్లలే మనకి అవసరం. ఆడపిల్ల అంటే మన ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి వాళ్ళ లోపల మార్పు వస్తున్నది. ముఖ్యంగా ఈ మధ్య మనము చూస్తుంటే ఫ్యామిలీస్ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయండి. అందరూ ఇద్దరు పిల్లలే చాలు అనుకుంటున్నారు. కాబట్టి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ మనకి ఇది ఎక్కువగా గమనిస్తుందంటే ఎక్కువగా తాండాసులలో ఎక్కువగా జరుగుతున్నదండి. అంటే మనకి మెట్రోపాలిటన్ సిటీలో కాకుండా తాండాలలో దీన్ని ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది అంటే వివాహమైన వాళ్ళ నుండి కాకుండా ఈ మధ్య అంటే మనం యువతను గమనిస్తే కొన్ని ఆకర్షణలకు లోను పడి వాళ్ళు అంటే పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ రావడము, దానివల్ల అంటే అబార్షన్కి మనకు అవకాశం లేనప్పుడు అన్వెడ్ బేబీస్ అన్వాంటెడ్ బేబీస్ వచ్చినప్పుడు కూడా మనకేమవుతుంది అంటే వాళ్ళని చెత్త బిట్టలో పారవేయడం కానీ ఎవరికి తెలియకుండా అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయండి. వివాహం అయిన వాళ్ళ ద్వారా ఆడపిల్లలు వద్దనుకునే వాళ్ళు మనకి చాలా తగ్గిపోయింది, నిష్పత్తి అనేది తగ్గిపోయింది. ఇది ఒకటి మనకు మంచి పరిమాణం అనే చెప్పుకోవచ్చండి. ఓకే, ఇక ఇంకో విషయానికి వస్తే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని రీసెంట్గా తీసుకొచ్చారు, కంపల్సరీ చేశారు. అవును, దాని గురించి వివరిస్తారా? అంటే ఇది కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది 2002 వచ్చిందండి. ఇప్పుడు మన సమాజంలో గమనిస్తే మనం ఎలా ఉంటుందంటే అంటే పుట్టగానే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అందరిలో వచ్చింది. ఎందుకంటే మనం ఒక స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, దేనికైనా సరే మనకి బర్త్ సర్టిఫికేట్ అవసరం అనేది సమాజంలో అందరికీ తెలిసింది. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నారు. రెండవది మరణ ధృవీకరణ పత్రం. ఇప్పుడు మరణ ధృవీకరణ పత్రం కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి వారసత్వం కొరకు అది కావాలి కాబట్టి మరణ ధృవీకరణ పత్రం తీసుకుంటున్నారు. ఈ రెండు అవసరమైనప్పుడు వివాహాన్ని ఎందుకు నమోదు చేసుకోవడం అనేది వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల మనకు అంతగా అవసరం లేదు, వివాహాన్ని ఎందుకు నమోదు చేసుకోవాలనేది ఉంది. మనం మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు మనం కూడా మన మ్యారేజెస్ అయినప్పుడు వివాహాన్ని నమోదు చేసుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం కానీ, అంటే దుబాయ్ కానీ అలాంటి ప్లేస్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భర్త అక్కడికి వెళ్ళిపోయి భార్యని ఇక్కడే వదిలేసి ఆయన మళ్ళీ రావడానికి అలా చెప్పి వెళ్ళిపోతున్నారండి. లేకుంటే భార్యను కొన్ని రోజులు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అంటే ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడే వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళ దగ్గర కేసు వేయాలంటే అప్పుడు వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉండడం లేదు. అంటే కోర్టు ఒకటే, వాళ్ళ వెడ్డింగ్ కార్డు కానీ మ్యారేజ్ ఫోటోస్ ఒక్కటే కూడా అది చట్టబద్ధం కాదు. కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయని చెప్పేసి వివాహాన్ని ఖచ్చితంగా చట్టబద్ధం చేయడానికి వివాహ నమోదు అనేది అవసరం అని చెప్తున్నాము. రెండవది ఏంటంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా చట్టబద్ధం కావాలంటే వివాహ నమోదు అనేది ఖచ్చితంగా అవసరం అండి. అంటే ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువగా జరిగినవి. ఇప్పుడు మనం రీసెంట్గా మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గారు మొన్న ఒక చిన్న ఇష్యూ చెప్పారండి. అంటే అతను ఏం చేస్తాడు, ఫస్ట్ వైఫ్తోని ఒక 15 ఇయర్స్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత కలిసి ఉన్నాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. 15 సంవత్సరాల తర్వాత ఆయన యాక్చువల్గా అంటే వేరే ఒక అమ్మాయితోని అలా సంబంధం పెట్టేసుకొని ఆమె ద్వారా కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఆయన అంటే తెలివిగా అతను ఏం చేశారంటే రెండో పెళ్ళికి ఆయన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొదటి భార్యకి రిజిస్ట్రేషన్ అనేది లేదు. అప్పుడు ఏమైందంటే ఈ మొదటి భార్య కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళినప్పుడు జడ్జి గారు ప్రూఫ్స్ అడిగినప్పుడు ఈ రెండో భార్య వచ్చినప్పుడు రెండో భార్య తన రిజిస్ట్రేషన్ది చూపించారు. అప్పుడు అంటే జడ్జి గారు అంటే తెలుసు ఈమె ఫస్ట్ వైఫ్, ఈమెకు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ అక్కడ చూస్తే ప్రూఫ్ అనేది సెకండ్ ఆమెకి ఉంది. అవును,
అంటే అలా అంటే సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు చట్టబద్ధంగా చూస్తే రెండో భార్య అని అతనికి భార్య. అవును, మొదటి భార్యకి వెడ్డింగ్ కార్డ్స్ లేవు, అంటే ఒక 20 సంవత్సరాల కింద ఫోటోస్ లేవు, ఏమీ లేవు. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అంటే భార్య భర్తల మధ్య ఆ నమ్మకం అనేది ఉండాలి కదా. నమ్మకం లేకుండా అలా చేయడానికి లేదు. మొన్న రీసెంట్గా మనం హైదరాబాద్ జిల్లాలో కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇది అంటే హైదరాబాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్గా కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. అక్కడ కూడా చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత వివాహం ముందు జరిగినప్పుడు కూడా ఇప్పుడు నమోదు చేసుకోవచ్చా అంటే అందరికీ అవసరం లేదు. భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఇప్పుడు నమోదు చేసుకుంటాం అంటే మగవాళ్ళకి అనుమానం రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని. అలాంటి కొన్ని అన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, మేము ఖచ్చితంగా మేము ప్రోగ్రామ్స్ పెట్టేసి ఈ వివాహాన్ని నమోదు చేయించాలి అనేది మేము ట్రై చేస్తున్నామండి. ఇప్పుడు మనము బర్త్ సర్టిఫికేట్కి డెత్ సర్టిఫికేట్కి కొన్ని సంవత్సరాల నుండి మనం ప్రయత్నిస్తే ఇప్పుడు మనం చెప్పకుండానే వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు. ఇదే విధంగా మనం కొన్ని రోజులు మేము ఇలా అవేర్నెస్ కల్పిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ అంటే ఈ జనరేషన్ వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళు ఇప్పుడు అడల్ట్స్ అండ్ గర్ల్స్కి మనము అవేర్నెస్ కల్పించినాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పెళ్లి కాగానే వాళ్ళు పెళ్లి మండపంలోనే రిజిస్ట్రేషన్ చేసేసారు కూడా ఉంది. అవునండి, అవును, అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, అంటే మనం ఇంత తొందరగా అవుతుందని కాదు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది దీన్ని మేము జనాలలోకి తీసుకెళ్లడం జరుగుతుందండి. ఊరికే చెప్పడం కాదు, అది కంపల్సరీ అని చెప్తే కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అండి అది. ఎనిమిక్ కండిషన్స్ ఎక్కువగా ప్రబలుతున్నాయి ఇప్పుడు ఆడపిల్లల్లో అన్నారు, దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తగ్గించడానికి? ఇది ఇప్పుడు మనకి చూస్తే 66% రక్తహీనత అనేది ఆడపిల్లల్లో ఉందండి, అంటే కిశోర బాలికల్లో. ఇది మనం గమనిస్తే ఏంటంటే ఈ కిశోర బాలికలే మళ్ళీ వాళ్ళకి పెళ్లి కావడము, పెళ్ళైన తర్వాత మళ్ళీ బిడ్డకి జన్మనివ్వడము ఇదంతా జరుగుతుంది. కాబట్టి రక్తహీనత ఉన్న ఒక అమ్మాయి ఆమెకి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఆమెకి మళ్ళీ ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే మళ్ళీ ఒక ఇంకా రక్తహీనతకి గురి కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి మన అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆర్బీఎస్కే టీం వాళ్ళతో వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారండి. ప్రతి ఈ దాదాపుగా 2 నెలల నుండి వాళ్ళకి అంటే ఇన్స్టెంట్గా అక్కడే వాళ్ళకి రక్త పరీక్ష నిర్వహించి హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉందనేది చెప్పడం జరుగుతుందండి. ఇంకోటి ఈ రక్తహీనత వచ్చిన తర్వాత కానీ రాకుండా చూడడానికి మనం పోషణ అభియాన్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఎలాంటి అంటే ఫుడ్ ఆహారాన్ని తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చు అనేది ఒకటి చూసుకున్నాము. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు పోషణ అభియాన్లో భాగంగా ఒక థీమ్ ఏర్పాటు చేసుకున్నామండి, పదండి పాటిద్దాం పోషణ అలవాట్లు అని చెప్పేసి. దీంట్లో ఒక 5 సూత్రాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ 1000 డేస్ అనేది ఒకటి అండి, అంటే అమ్మాయి కన్సీవ్ అయిన దగ్గర నుండి అంటే పుట్టిన బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒకటి. ఇంకోటి రక్తహీనతను నివారించడము. 3వది హైజీన్ అండ్ శానిటేషను. 4వది వచ్చేసి డయేరియా ఒకటి అండి. 5వది వచ్చేసి పోషణ అని. ఈ 5 సూత్రాలపైన ఈ సంవత్సరం అంతా మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా దీంట్లో అనీమియాను కూడా చేర్చడం జరిగింది. అనీమియాను నివారించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మరియు గర్భవతులకి కూడా మనం మామూలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా వాళ్ళకి రక్త పరీక్షలు చేసేసి వాళ్ళకి IFA ట్యాబ్లెట్స్ అనేటివి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. పిల్లలకి గత మాసం నుండి కూడా ఫోలిక్ సిరప్ అనేది అంగన్వాడీ సెంటర్లో ఇవ్వడం అనేది జరుగుతుందండి, స్కూల్లో కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫోలిక్ దాన్ని మనం సిరప్ ఇచ్చినప్పుడు రక్తహీనతకి గురి కాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐరన్ ఫోలిక్ యాసిడ్ అది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మనం ఈ ఆడపిల్లల్ని రక్షించడం, ఆడపిల్లల్ని చదివించడం, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఆడపిల్లలకి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలకి? వాళ్ళకి కుటుంబాలకంటే మనం ముఖ్యంగా ఒకటి ఆలోచించాలండి, అంటే మనం అందరం ఆడపిల్లలు వద్దు అని అనుకుంటున్నాం, మగపిల్లలే కావాలని అనుకుంటున్నాం. మరి మనకి కోడలు ఎలా వస్తుంది చెప్పండి? ఆడపిల్లలు వద్దనప్పుడు మనకి కోడలు కూడా రాదు కదా, పాయింట్. అందుకని కోడలు కావాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండాల్సిందే.
ఇప్పుడు మనం ఈరోజు ఆడపిల్ల వద్దనుకున్నాము, రేపు మహిళ ఉండదు, మహిళ ఎక్కడి నుండి వస్తుంది? మహిళ లేనప్పుడు మరి సృష్టి ఎలా జరుగుతుంది చెప్పండి? సృష్టి ఆగిపోతుంది, ఆగిపోతుంది. మరి మహిళ లేనప్పుడు మన జీవితమే ఆగిపోతుంది. ఎక్కడైతే మనకి మహిళ ఉంటుందో, ఆడపిల్లలు ఉంటారో, అక్కడే స్వర్గం అనేది ఉంటుందనేది మనం ముఖ్యంగా చెప్పాలండి ప్రతి ఒక్కరికి. అంటే ఒక అంశంలాగా తీసుకెళ్తున్నాం, ఆడపిల్ల వద్దన్నప్పుడు కోడలు రాదు. ఇది మనం అందరం కూడా ఒకటి ఆలోచించవలసిన విషయం అనుకుంటున్నాము. మేమందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అదే చెప్తున్నాము. ఈ బేటీ బచావో బేటీ పడావో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ ఉద్యమంలో అందరూ ఫ్యామిలీ మెంబర్స్, ఆడవాళ్ళు కాదు, ఫ్యామిలీ మెంబర్స్, మగవాళ్ళు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యేసి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానమే అనేది ఒకటి తీసుకెళ్ళడానికి చూస్తున్నామండి. మనం మామూలుగా మేము పోషణ అభియాన్లో ఏం చేస్తామంటే, మనకి సెప్టెంబర్ మాసంలో వస్తుంది, సెప్టెంబర్ మాసంలో మనకు ముఖ్యంగా వచ్చేది గణేష్ ఉత్సవాలు, నవరాత్రులు వస్తున్నాయి. అంటే మగవారు మనం పిలిస్తే రారు కాబట్టి మేము ఏం చేస్తామంటే, మేము గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు రానప్పుడు ఏం చేయాలి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన గణేష్ మండపాల దగ్గర చూస్తే ఆడవాళ్ళకంటే ఎక్కువ మగవాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి పోషణ అభియాన్ గురించి, బేటీ బచావో బేటీ పడావో గురించి ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అన్ని వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగిందండి. ఓకే, అలా రేణుక గారు మీరు చెప్పినట్టు ఒక దేశం అభివృద్ధి పథంలో నడవాలి అంటే, ఒక కోడలు ఇంటికి తెచ్చుకోవాలి అంటే ఆడపిల్లలు పుట్టాలి అన్నది చాలా ముఖ్యం అని చెప్తున్నారు మీరు. సృష్టి ఆగిపోకూడదు, కంటిన్యూ అవ్వాలని చాలా సత్యం చెప్పారు. అండ్ ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి సంబంధించి చాలా విషయాలు మీరు మాతో పంచుకున్నారండి, మీకు మా ధన్యవాదాలు. చూసారు కదండి, ఒక దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడవాలి అంటే ఆడపిల్లల సాధికారత అనేది ఎంతో కీలకం. మరి ఆ దిశగా మన భారతదేశం అడుగులు వేస్తుందని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.